ఇప్పుడే నేను మన ద బర్త్డే బాయ్ ప్రీమియర్ చూడటం జరిగింది. చాలా ఎమోషనల్గా ఉంటుంది, ఫ్రెండ్స్ మధ్య బౌండరీస్, దాని చుట్టూ వెళ్ళిన ఒక అందమైన కథ. కథ అంటే సినిమాటిక్ ఎంతో కొంత ఇన్వాల్వ్ అయి ఉంటుంది, కానీ రియల్గా జరిగిన ఒక స్టోరీని బొమ్మ బొరుసా బ్యానర్లో భారత్ గారు ప్రొడ్యూసర్గా, విస్కీ డైరెక్టర్గా తీసిన సినిమా. దీని వెనకాల ఒక గమ్మత్తైన కథ ఉంది. తెలుగు సినిమా అంటే పెద్ద సినిమాలకే పరిమితం అనేది ఈ మధ్య కాలంలో కొంచెం అది ట్రెండ్ అవుతూ ఉంది. నా దృష్టిలో సినిమా అనేది ఎప్పుడు సినిమా, కంటెంట్ బాగుంటే సినిమా ఆడాలి, అలా అయితేనే సినిమా లాంగ్విటీ ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో బర్త్డే బాయ్ అనే సినిమాని ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు, ప్లీజ్ వాచ్. విస్కీ లాంటి డైరెక్టర్ల విస్కీ పేరు లోపల ఉంటుంది, తర్వాత ఎప్పుడు రిలీజ్ చేస్తారేమో తెలియదు, కానీ విస్కీ గమ్మత్తుగా ఉంది పేరు, అందరికీ తెలిసింది అది. సో ద బర్త్డే బాయ్ డెఫినెట్గా ఎవరిని డిసప్పాయింట్ చేయదు, ముఖ్యంగా యూత్ని అయితే డెఫినెట్గా ఆకట్టుకుంటుందని నా అభిప్రాయం. చాలా బాగుంది, రండి చూడండి.